పెండ్యాల శ్రీనివాస్ చౌదరి పరిచయం అక్కర్లేనటువంటి పేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసుల్లోనే కాదు, అంతకు మీద ఐటీ వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు కొన్ని వేల కోట్ల అకౌంట్ చూడనటువంటి ఆదాయం 2000 కోట్ల వరకు ఫైండ్ అవుట్ చేశామని చెప్పి వాళ్ళే నోట్ రిలీజ్ చేశారు, మనకు తెలియదు కదా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి కూడా తానే కీలకమని ఈ విషయాలన్నీ తెలిసే లోపల ఆయన అమెరికా పారిపోయాను. యాక్చువల్గా ప్రణాళిక ఆ శాఖలో అదనపు సెక్రటరీగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. అక్కడ డైరెక్ట్గా చంద్రబాబు సార్కి పిఏగా పనిచేశారు. ఈయన నెక్స్ట్ అమెరికాకి స్కిప్ అయిపోయారు. కీలకమైన వ్యక్తి కేసులలో అమెరికాకు వెళ్ళిపోయినా కూడా వ్యవస్థలు ఈయన తీసుకొచ్చే ప్రయత్నమో చేయలేదు, అసలు ఆయన ఒకరు ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయారు. మొత్తం తిరిగిందంతా ఈయన చుట్టే. ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో డబ్బులు కూడా ఈయన ద్వారానే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి చేరిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ సిఐడి అయితే కోర్టులో కూడా ఈ విషయాలన్నీ కనుక తెలియపరిచారు కోర్టుకి. అండ్ ఐటీ 2000 కోట్లండ్రి అదండ్రి ఇదండ్రి, ఈయన అమెరికాకు పారిపోయినా కూడా బే అస్సలు ఎక్కడా కూడా. నిజంగానే ఈ దేశంలో వ్యవస్థల పనితీరు అబ్బాబాబాబాబాబా అసలు అద్భుతమే. ఇప్పుడు చంద్రబాబు సార్ సీఎంగా బాధ్యతలు తీసుకొని సక్కగా వారం కాలే, అప్పుడే ఈ పారిపోయినటువంటి వ్యక్తి వచ్చేసి ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యక్షం అయిపోయారు. పత్రికల కథనాల ప్రకారం ఈయన ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యక్షం అయిపోయారు. అండ్ ఈయన ప్రణాళిక శాఖలో అదనపు సెక్రటరీ కదా, విదేశాలకు వారిపోయినప్పుడు మీరు వచ్చి విధుల్లో చేరండి అని చెప్పి ఆయనకు మెమో ఇచ్చారు, కానీ చేరలే. సరే ఆ మెమోని బేఖాతరు చేశారని చెప్పి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షం అయిపోయి నా మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయండి అని చెప్పి అధికారులకు రిక్వెస్ట్ పెట్టారు. ఏముంది, సెకండ్స్లో దాన్ని ఎత్తేస్తారు, మళ్ళీ చంద్రబాబు సార్ టీంలో జాయిన్ అయిపోతారు, లేకుంటే చంద్రబాబు సార్ తనకి ఏవైనా కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారు. చూడాలి బాబు, బట్ హైలైట్ అబ్బా నిజంగా. అట్లా సార్ సీఎంగా బాధ్యతలు తీసుకోగానే పారిపోయిన వ్యక్తి భలే ప్రత్యక్షం అయిపోయారు. వ్యవస్థలు ముచ్చటేస్తుందబ్బా మిమ్మల్ని చూస్తే.